ఓకే సో రాజ్ గారు ఇప్పుడు సమోసా అవునండి సో మనం ఈ సమోసాల్లో ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి అండ్ అందరికి ఇష్టమైన స్నాక్ ఐటమ్ కదా సో ఈ రోజు మీరు మష్రూమ్ తో సమోసా చేయబోతున్నారా yes అండి ఓకే ఓకే మరి మష్రూమ్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మష్రూమ్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన మష్రూమ్స్ ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ వాము అర టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడ ఉడికించిన బంగాళాదుంపలు రెండు నిమ్మరసం ఒక టీ స్పూన్ స్టార్ట్ చేద్దాం రాజ్ గారు ఓకే సో ముందుగా మనం పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి ఓకే సో కాసేపు నానితే మనం ఇది సమోసా అనేది బాగా వస్తుంది ఓకే సో దీంట్లో మైదా పిండి ఉప్పు వాము కొద్దిగా నెయ్యి కరిగించింది వేసేసి తగిన నీరు పోసేసి ఇలా కలిపేసుకోవాలి సో ఇది మనకు ఒక 15 20 మినిట్స్ నానితే సరిపోతుందా సరిపోతుంది ఓకే సో ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందామా అవునండి కొద్దిగా నూనె వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం ఓకే సో మష్రూమ్స్ ఎలాగో మనకు కొంచెం లైట్ గానే ఉంటాయి కాబట్టి పెద్దగా ఘాటుగా ఏమీ చేసుకోకూడదు కదా ఇది అవును అంటే మరీ చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇలా ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది ఈ అల్లం ఘాటు అయితే సరిపోతుంది సరిపోతుంది సో దీంట్లో క్లీన్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్ గా మగ్గుతుంది అండ్ అలాగే మిగతా ఏమైనా ఉన్నా డీప్ ఫ్రై చేసేటప్పుడు మిగతా ఆ వేడికి సరిపోతుంది ఓకే ఇది సరిపోతుంది ఓకే సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సో దీంట్లో ఉడికించిన బంగాళాదుంపను ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలి ఓకే దీంట్లో యాడ్ చేసుకుంటున్నా అలాగే సరిపడా ఉప్పు ఓకే జీలకర్ర పొడి చాట్ మసాలా కొద్దిగా నిమ్మరసం అలాగే కొత్తిమీర సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి సో ఇంకా మనకు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది ఓకే సో ఇది కాస్త చల్లారితే మనము సమోసాలు చుట్టేసుకోవచ్చు కదా yes ఓకే రాజు గారు అయితే ఈలోగా మేము చిట్కా చూస్తాము ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా మినపట్ల కోసం మినపప్పు నానబెట్టేటప్పుడు దాంతోపాటు ఒక గుప్పెడు సగ్గుబియ్యం కూడా నానబెట్టినట్లయితే మినపట్లు పల్చగా చిరిగిపోకుండా వస్తాయి ఓకే అండి చిట్కా చూసారు కదా ఓకేనా రాజు గారు ఇంకా సమోసా చుట్టుకోవచ్చా yes కొద్దిగా పొడిపిండి సో ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం తీసుకుని సో ఇది మనం గోధుమ పిండితో చేసుకోవచ్చా రాజు గారు ఆ బేస్ అనేది చేసుకోవచ్చండి బట్ అంటే దీంతో వచ్చిన టేస్ట్ కానీ తర్వాత క్రంచీగా వస్తుంది క్రిస్పీనెస్ అనేది అది రాదు గట్టిగా ఉంటాయేమో కదా గోధుమ పిండితో చేసుకుంటే మనకి అంటే మనం ఇంకా కొన్ని రకాల డిషెస్ కి మైదాని అవాయిడ్ చేయలేం కదా రాజ్ గారు లేదండి చేయలేమండి సో ఆ టేస్ట్ కావాలి అనుకుంటే మనము కంపల్సరీ ఇంకా మైదా వాడుకోవాల్సిందే చిన్న నైఫ్ ఇస్తారా ఒక దాంట్లో రెండు చేస్తున్నారా రెండు వస్తాయి సో ఓవెల్ షేప్ లో మనం చేసుకోవాలి సో
వీటికి అంచులకు కొద్దిగా వాటర్ అప్లై చేసి ఇలా కోన్ షేప్ లో చుట్టుకోవాలి. తర్వాత ఇది ఇలా బాగా నొక్కేసుకోవాలి. ఇలా ఫింగర్స్ మధ్యలో పట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మష్రూమ్ మిశ్రమం ఉంది కదా, ఫిల్ చేసి మళ్ళీ అంచులకు కూడా నీళ్ళు పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఓవర్లాప్ వస్తుంది కొంచెం. తర్వాత ఇది కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి, అంటే మనం డీప్ ఫ్రై అయ్యేప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా రెడీ వస్తుంది. ఓకే, సో మిగతా కూడా మనం ఇలా రెడీ చేయాలి. సో ఇక్కడ అంటే స్టఫింగ్ వదిలేసి మిగతాదంతా కూడా మనం అంటే ఏ సమోసా చేసుకున్నా, ఈవెన్ కాక్టైల్ సమోసా చేసుకున్నా కూడా సేమ్ ఇదే మెథడ్ లో చేసుకోవాలి. బేస్ ఇలా ఉంటే బాగుంటుంది. అంటే వామ్ కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సెకండరీ మనకు అది డైజెస్ట్ కావడానికి కూడా హెల్ప్ చేస్తుంది డీప్ ఫ్రై లో. సో అంటే వాము అందుబాటులో లేనప్పుడు మనం ప్లెయిన్ గా అయినా చేసుకోవచ్చు. సో ఇది ఉంటే కొంచెం అడిషనల్ గా టేస్ట్ అనేది కూడా యాడ్ చేస్తుంది. మన కంపల్సరీ బజ్జీలు ఇలాంటివి ఏవి చేసుకున్నా ఆ పూతపిండిలో వాము ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఫైనల్ లేయర్ కి కొంచెం టేస్ట్ వస్తుంది, టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో అది ట్రైప్ మార్చేసుకోండి. సో ఒక్కొక్కటి కొంచెం స్లో ఫైర్ లో కావాలండి. సో చక్కగా వేగిపోతే మనకి సమోసా రెడీ. రెడీ అండి. కొంచెం వేగాల రాజు గారు, కొంచెం అండి, కొంచెం కలర్ కూడా రావాలి మనకు. సో కార్వింగ్ చేసేసుకుందామా ఈలోపు? ఓకే, సో బ్రెడ్ తో చేస్తున్నాను. ఓకే, ఏం చేస్తున్నారు? ఫాక్స్ ఫేస్. ఫాక్స్ ఫేస్. బ్రెడ్ స్లైస్ మీద చీజ్ స్లైస్. చీజ్ సో దీని ఎటువైపు నుంచి ఇలా కట్ చేస్తున్నాను. కొంచెం మూత దాన్ని ఇలా ముందుకు షార్ప్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఐస్ వచ్చేసి కీరా. ఓకే, తీసి వచ్చా రాజు గారు? తీసి వచ్చా. అన్నీ కూడా చక్కగా బాగా వేగాయి. ఎస్. సో యాక్చువల్గా నూనె కూడా ఇవి బాగా మునిగేలా ఉంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి కదా. లేదు మెయిన్గా చూసుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటంలో సరిపోతుంది. అంటే సరిగ్గా వేగి వేగగా అలాగా ఉంటాయి, పచ్చిగా తగ్గుతూ మనకు. అదొకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నైస్. ఆలివ్స్ తీసుకున్నాను. ఆలివ్ ఒకటేసి కొంచెం ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాం నోస్ లా పెట్టడానికి. సో ఇలా మిసల్లా. ఓకే,
అవి కూడా బాగా తెలియాలంటే దానికి కూడా కొద్దిగా ఏదైనా బ్లాక్ కలర్ వేసేస్తే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది కదా. బాగుంది. లేకపోతే మనకి సోయా ఆకు ఉంటుంది కదా, సో అది కూడా కార్నర్ పీసెస్ తీసుకుని ఇట్లా దాని కిందగా పెట్టేస్తే ఇంకొంచెం నేచురల్ గా. ఓకే ఓకే. సో చెవులు వచ్చేసి ఆరెంజ్ తీసుకున్నాం గైస్. ఓకే మనకి కార్వింగ్ తో పాటు సమోసాలు కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు మష్రూమ్ సమోసా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ సమోసా తయారు చేసే విధానం, ముందుగా మైదా పిండిలో ఉప్పు వాము కరిగించిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన మష్రూమ్స్ వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. దీనిలో ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. దీనిని మధ్యకు కట్ చేసి సమోసాల్లా చుట్టుకుని మధ్యలో మష్రూమ్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మష్రూమ్ సమోసా రెడీ. Yeah.